అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో కూడా వరద ప్రాంతం ఉన్నది కాబట్టి, గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి, ఈ 4 మండలాలకు సంబంధించినటువంటి ఎంఆర్ఓలకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పైన వర్షాలు విస్తృతంగా వస్తున్నటువంటి కారణంగా ఇక్కడ గోదావరి ప్రాంతంలో వరద వచ్చి ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలందరికీ ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ముందుగానే అది గమనించి బోర్డులు ఏర్పాటు చేయవలసిందిగా ఎంఆర్ఓలకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే గంటి పెద్దపూడికి సంబంధించినటువంటి ఈ గోదావరిలో 3 బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి రవాణా సౌకర్యం కోసం బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంచేత ఇదే విధంగా మిగతా గ్రామాల్లో కూడా, అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఎంఆర్ఓ సూచనలు ఇవ్వడం జరిగింది. International lab facility, student lead startups, great academic exposure. KL deemed to be university. నేను కంటిపెదపూడి ఎంపీటీసీని. ఈ వారధి దగ్గరగా 4 గ్రామాలు ప్రజలు 8 ఏళ్ళు వరకు ఉంటారు. ఇది గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. ఎందుకంటే ఈ గండి తెగిందంటే 4-5 నెలల వరకు రాకపోకలన్నదే చాలా కష్టంగా ఉంటుంది. ఈ ప్రజలు ప్రాణాలని అరిచేతిలో పెట్టుకునే బతుకుతున్నారు ఇక్కడ. దయచేసి మా ఎమ్మెల్యే గారు ఏమి చేశారంటే, ఇప్పుడు వంతెన కూడా మనకి దారి చూపించారు. ఆ వంతెన కూడా 2 సంవత్సరాలు కాబోతుంది. ఈ సమయంలో మాత్రం యంత్రాంగం అంతా కదిలివచ్చి మా గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఇప్పుడు త్రాగునీరు కానీ ఆహార పదార్థాలు కానీ ఎటువంటి సౌకర్యాలు ఉండవు. ఇవన్నీ కలుగు చేయాలనేసి కలెక్టర్ గారిని, మా ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, ఉన్నత అధికారులను కూడా నేను కోరుతున్నా. అలాగే బోట్లు కూడా నిన్న ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా 3 బోట్లు శాంక్షన్ చేశారు. ఈ ఆ 3 బోట్లు కూడా ఈ గండి తెగిన వెంటనే స్టార్ట్ అయితే రేపు ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పరిశీలిస్తారు. దయచేసి యంత్రాంగం అంతా ఇక్కడ ఉండి ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు కానీ ఇబ్బందులు జరగకుండా చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. 1,000+ ఫ్యాకల్టీ, 600+ PhD, ఇండస్ట్రీ డ్రివెన్ స్కిల్లింగ్, KL deemed to be university. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.